మరి నాతో పాటు పాడతానంటే ఇటువైపు వాళ్ళు ఒక చిన్న పదం పాడండి, ఇటువైపు వాళ్ళు ఇంకో చిన్న పదం పాడతారు. వాళ్ళు వచ్చి పర్వాలే, వాళ్ళు ఏమనుకున్నా సరే ఇది జనం యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పాడటం జరుగుతుంది. కాబట్టి ఈ రోజుల్లో ఒకప్పుడు ఇంటికి చుట్టం వస్తే చల్లగా మజ్జిగు, నిమ్మకాయ నీళ్ళు, కొబ్బరి నీళ్ళు చల్లగా కలిపిన గింజు ఇచ్చేవాళ్ళం. ఈరోజు ఏమిస్తున్నాం చెప్పాలి గట్టిగా. వెరీ గుడ్, అందరూ ఒకే నోట్ అంటే వచ్చిందంటే ఒకే మాట, అన్ని ఇళ్ళల్లో అదే జరుగుతుందని విషయం అనమాట. సరే దాని మీదే పాడతాను. ఇటువైపు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక పదం, ఇటువైపు ఉన్న వాళ్ళందరూ ఒక పదం పాడితే చాలా బాగుంటుంది ఈ పాట. చప్పట్లు కొడుతూ పాడాలి, సరేనా? సిద్ధమేనా? విజయనగరం నుండి వచ్చిన వాడికి ఊపు వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు మీ అందరికి ఊపు రావట్లేదా? ఆ ట్రైన్లో ఎక్కువ వస్తే ఒళ్ళల్లో నొప్పులు పీకిపోతామండి బాబు, తెలియట్లేదు కానీ. సరే, అమ్మ నీకు దండమే పెప్సీ కోలా, ఓలమ్మ నీకు దండమే కోకో కోలా, అమ్మ నీకు దండమే పెప్సీ కోలా, నిన్ను తాగితే యమగండమే కోకో కోలా. మీరందరూ పెప్సీ కోలా అండి, మీరు కోకో కోలా అండి. అమ్మ నీకు దండమే, ఓలమ్మ నీకు దండమే, అలా చప్పట్లు కొడుతూ మేడం గారు అలా చప్పట్లు కొడుతూ పాడండి, సరేనా? రెడీ, 1 2 3 స్టార్ట్. అమ్మ నీకు దండమే పెప్సీ కోలా, ఓలమ్మ నీకు దండమే, ఏ అమ్మ నీకు దండమే, ఓలమ్మ నీకు దండమే, అమ్మ నీకు దండమే పెప్సీ కోలా, నిన్ను తాగితే యమగండమే కోకో కోలా, ఏ అమ్మ నీకు దండమే పెప్సీ కోలా, ఓలమ్మ నీకు దండమే కోకో కోలా. ఫ్రిడ్జ్లో చల్లగా ఉంటావని నిన్ను తాగితే హుషారుగా ఉంటారనే, ఫ్రిడ్జ్లో చల్లగా ఉంటావని నిన్ను తాగితే హుషారుగా ఉంటారని మా చిరంజీవి సారు. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు దీనికి యాడికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరు వస్తున్నారు థమ్సప్కి? మీలో ఉందా దమ్ము? దమ్ముంటే సాగదీయండి. కుమ్ము డ్రింక్ కుమ్ము అంటున్నారు కదా, ఎవరు? మామ హెస్బాబు గారు గంటెండులుకారు, మహా అందంగా టీవీలో తాగేస్తుంటే మా కొబ్బర బొండాలన్నీ మూలన పడ్డాయి, ప్రతి పల్లెల్లో నిన్ను తాగే రోజులు వచ్చాయి. అమ్మ నీకు దండమే పెప్సీ కోలా, ఓలమ్మ నీకు దండమే కోకో కోలా. సీసాల్లో రంగురంగుల వేషాలేస్తావు, నువ్వు దారిని పోయే టోళ్లకు నోరూరిస్తావు. పెప్సీ కోకో సిట్రా సెవెన్ అఫ్ అంటూ, థమ్సప్ అవతారమెత్తి దమ్ముందా అంటూ, జనం దాహం కోసం నేనే పుట్టానంటావు, మా భూగర్భ జలానంత తాగేస్తుంటావు. అమ్మ నీకు దండమే. మర్చిపోయారేంటి? వాట్సాప్ ఫేస్బుక్ చూసుకుంటున్నారా? ఫేస్ ఎదురుగా ఇంకొక ఫేస్ ఉంటే ఫేస్ చూడరా ఫేస్బుక్ ఎందుకు? అమ్మ నీకు దండమే, ఓలమ్మ నీకు దండమే, వెరీ గుడ్, అమ్మ నీకు దండమే చీకోలా, ఓలమ్మ నీకు దండమే కోకో కోలా. నువ్వు తయారవ్వడానికి కూలీ మేమే, నీలో వేసే పంచాదార నీళ్ళు మావే, ఇవి కాకుండా లిండిన్ మాలాడి డీడీపీ మందులు తిని ఎన్ని రోజులైనా నిలవుంటావు. పత్తి చెరుకు ఫామ్ ఆయిల్ లాంటి వాణిజ్య పంటలకి భయంకరమైన అతి దరిద్రమైన పురుగులు పడితే ఆ దరిద్రాన్ని పోడగడ్డానికి ఈ దరిద్రం కొడితే చచ్చిపోతాయి. అటువంటి కెమికల్స్ అన్నీ తీసుకొచ్చి ఇందులో కలుపుతుంటే చక్కగా ఫ్రిడ్జ్లో అత్తగారు ఇచ్చిన సారిలాగా, మామగారు ఇచ్చిన చీరలాగా దాచుకొని మరీ తాగుతుంటాం రోజు. ఇదేది పతాంజలి వైద్యంలాగా, అవునా కదా? లిండిన్ మాలాడియం డీడీపీ మందులు తిని ఎన్ని రోజులైనా నిలవుంటావు, నిన్ను తాగినోడినే రోగిగా మార్చేస్తావు, నిన్ను తాగినోడినే రోగిగా మార్చేస్తావు. మా సంపదంతా, మన సంపదంతా, మా సంపదంతా అమెరికోడి నెత్తి నెడతావు. అమ్మ నీకు దండమే పెప్సీ కోలా, ఓలమ్మ నీకు దండమే కోకో కోలా, ఏ అమ్మ నీకు దండమే. మర్చిపోయారు, నోరు తిరగట్లేదు, చికెన్ బిర్యానీ గారు తినేస్తున్నట్టు ఉన్నారు అందరూ. అమ్మ నీకు దండమే, ఓలమ్మ నీకు దండమే, అమ్మ నీకు దండమే పెప్సీ కోలా, నిన్ను తాగితే యమగండమే
కోకోకోలా. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ వెరీ మచ్.